అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ గత వాళ్ళ సమ్మె చేయడం మొదలుపెట్టి వివిధ డిమాండ్ల మీద దాదాపు నెల రోజులు దాటింది. ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికి మూడు దఫాలు చర్చ, ఇది మూడోసారి కూర్చోవడం. అంతకుముందు అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి, సిఎస్ గారి దగ్గర జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని నుంచి ఇది మూడోసారి చర్చల్లో కూర్చున్నాం. అప్పటికీ ఇప్పటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సమ్మె చేస్తున్నారని ఒక వ్యతిరేక ధోరణితో చూడడం కానీ అది లేకుండా సమస్యలను వీలైనంత వరకు పరిష్కారం ఎట్లా చేయాలనేది ఆలోచిస్తూ సానుకూలంగానే చర్చల వైపు అడుగులు వేశాం. అందులో కొన్ని వాళ్ళు పెట్టిన ఐ థింక్ 11 డిమాండ్లు ఏమో ఉంటే 10 దాకా రిజాల్వ్ అప్పుడే, అందులో కొంత చేంజెస్ ఈరోజు వచ్చింది. అల్టిమేట్గా మేము చూడాల్సుకునేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్, ముఖ్యమంత్రి గారు చెప్పిన వాళ్ళ సమస్యలు ఏవేవైతే ఇమీడియట్ పరిష్కరించాల్సిన అవకాశం ఉందో లేదా అవి రీజనబుల్గా చేసినందువల్ల విధానపరంగా కానీ పాలసీ రిలేటెడ్ దీంట్లో కానీ ఇబ్బంది లేదు, సింపథెటిక్గానే చూడండి అన్నారు. అట్లే రిజాల్వ్ చేయాలని ప్రయత్నం చేశాం. అయితే ప్రధానంగా తొలి నుంచి కూడా ఆనరోరియం పారితోషికం సంబంధించి పెంపుదల మీదే పట్టుదలగా ఎవరైతే రిప్రజెంట్ చేస్తూ యూనియన్ నాయకులు వచ్చారో, వివిధ యూనియన్ నాయకులు వాళ్ళు ఉంటూ వచ్చారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలను సారాంశం, ఆ తర్వాత ఈరోజు జరిగిన దీని ఇది మీకు మీ ద్వారా ప్రజలకు, రాష్ట్రంలోని ప్రజలకు, అలాగే అంగన్వాడీ సిబ్బంది కూడా తెలియదలుచుకున్నాం. ఇప్పుడున్న పొజిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు గమనిస్తే గతంలో వాళ్ళ ఒక డిమాండ్స్లో మేజర్ ఇవన్నీ రిజాల్వ్ అయ్యాయి. అందులో కొన్ని సర్వీస్ రిలేటెడ్ టీఏడీలు ఇవి కూడా ఉన్నాయి. ఇవి కాక కొంతవరకు ఈరోజు మళ్ళీ మార్పు చేసినవి, ఇంతకుముందు చర్చల్లో ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ టైంలో ఇచ్చే బెనిఫిట్కి సంబంధించి ముందు ఇంతవరకు 50,000 అంగన్వాడీ వర్కర్కు ఉండేది, హెల్పర్కు 20,000 ఉండేది. సుప్రీంకోర్టు దీని ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని వచ్చిందంటే దాని ప్రకారం సెంటర్కు లెటర్ రాసి గైడ్ లైన్స్ తెప్పించి అవి వచ్చిన తర్వాత యూనిఫామ్గా అక్కడి నుంచి ఎట్లా వస్తుంది దాని ప్రకారం అమలు చేద్దాం, ఈలోగా కొంత పెంచుదాం, దాన్ని పెంపుదల చేద్దామనే ఉద్దేశంతో గతంలో మొన్న అంతకుముందు జరిగిన చర్చల్లో 50,000 రూపాయలు అంటే అంగన్వాడీ వర్కర్కున్న 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్ను 100,000 రూపాయలకని, అలాగే హెల్పర్కు రిటైర్మెంట్ టైంలో ఇచ్చి 20,000 40,000కు పెంచుతాం ఆ రోజు ముందు ఒప్పుకున్నాం ప్రభుత్వం వైపు నుంచి. దాన్ని ఇప్పుడు ఈరోజు జరిగిన దాంట్లో ఇంకొంత పెంచాలని రిక్వెస్ట్ చేస్తే అంగన్వాడీ వర్కర్ ముందు అంటే 50,000 నుంచి 120,000కు, అలాగే హెల్పర్కు సంబంధించి 20,000 నుంచి 50,000కు పెంచాలని అనుకున్నాం, హామీ ఇచ్చాం ఆ మేరకు పెంచుతామని. అలాగే ఫ్యూనరల్ ఛార్జెస్ అంటే ఎవరైనా సర్వీస్లో ఉండి ఇదైపోతే, ఇంతవరకు లేదు ఈ సర్వీస్లో, అది రిక్వెస్ట్ చేస్తే నార్మల్గా అది 15,000 ఉంది గైడ్ లైన్స్ ప్రకారం. సరే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 25,000 ఉంది, రీజనబుల్గా పెట్టమంటే 20,000 దానికి ఫిక్స్ చేశాం, అదొకటి ఒప్పుకున్నాం. ఇంకా మెయిన్ ఆనరోరియంకి సంబంధించినంతవరకు 2019 జూలైలో మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు తను ఇచ్చిన హామీ ప్రకారం రాగానే వచ్చిన నెల రోజులకే మే 30 అంటే జూన్లో వచ్చాము, జూలైలోనే 1,000 రూపాయలు అప్పించి 10,500 ఉన్న దాన్ని 11,500 చేశారు. అలాగే హెల్పర్కి సంబంధించి 6,000 ఉన్నది 7,000 చేశారు. అంతకుముందు హిస్టరీ చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం అంతకుముందు 6 నెలల ముందు అంగన్వాడీ వర్కర్స్కు 10,500 చేసింది,
అంతకుముందు ఉన్న 7,000 నుంచి హెల్పర్కు 4,500 నుంచి 6,000 చేసింది. అయినప్పటికీ యాక్చువల్గా అయితే అంత తక్కువ సమయంలో ఇమీడియట్ పెంచాల్సిన అవసరం లేదు, మళ్ళీ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో పెంచాలి, కానీ మాట ఇచ్చినారు కాబట్టి రాగానే ఆ 1,000 రూపాయలు పెంచి ఆన్ పార్ విత్ పక్క స్టేట్లు దానికి ఈక్వల్గా చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు. సో సహజంగానే ఎప్పుడైనా ఏదైనా మళ్ళీ రివైజ్ చేయాలన్నా 5 ఇయర్స్ అనేది రీజనబుల్గా ఉంటుంది కాబట్టి ముందు అనుకోవడం నెక్స్ట్ పీఆర్సీ టైంలో అట్లా.